ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి మొదటి అంతస్తుల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి బయట బాత్రూమ్ పెంపు దోషంగా పరిగణించడం జరుగుతుందా, గృహ నిర్మాణంలో ఉన్నటువంటి ఏ వాస్తు దోషం వలన తల్లి కలత చెందుతుంది అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మొదటి అంతస్తులలో ఏర్పాటు చేసుకున్నటువంటి బయట ఏర్పాటు చేసుకున్నటువంటి కామన్ బాత్రూమ్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొదటి అంతస్తులో మనం తీసుకున్నటువంటి ఫోటో ఇది. ఈ బయట ఉన్నటువంటి బాత్రూమ్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యారిడార్కి ఆనుకొని కొద్దిగా ఎవేగా ఉండడం జరిగింది. ఇదంతా పెంపులాగా కనిపిస్తున్నటువంటి స్ట్రక్చర్. ఇదంతా మనం విజిట్ చేసినటువంటి ఈ హౌస్ వచ్చేసి పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్. ఈ బాల్కనీ ఏదైతే ఉందో రెడ్ కలర్ ఫ్లోరింగ్తో ఉన్నటువంటి ఈ బాల్కనీ అంతా కూడాను తూర్పుకు సంబంధించినటువంటి బాల్కనీ. గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడైతే వీరు బాత్రూమ్ కట్టారో ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఈ గ్రిల్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో బాత్రూమ్ ఉంది సేమ్ ప్లేస్లో. అదే ప్లేస్లో పైన బాత్రూమ్ కట్టి ఈ విధంగా నడక్కి ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ఆగ్నేయం పెంపు యొక్క ఫలితం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇదేంటి అని అంటే అసంపూర్ణమైనటువంటి దోషం అన్నమాట. స్లాబ్ కంటిన్యూటీ లేదు. ఇక్కడ స్లాబ్కి స్లాబ్కి మధ్యలో గ్రిల్ను ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఇంటికి సంబంధించినటువంటి దక్షిణం వైపు సెట్ బ్యాక్ లేదు. ఆ ఇంటికి సంబంధించినటువంటి దక్షిణం కూడా కంటిన్యూటీ ఏదైతే ఉందో అదే బాత్రూమ్కి వీళ్ళు తీసుకోవడం జరిగింది సపోర్ట్గా. కాబట్టి ఇది ఒక అసంపూర్ణమైనటువంటి దోషము. సంపూర్ణమైనటువంటి దోషమైనా అసంపూర్ణమైనటువంటి దోషమైనప్పటికీ ఏ దోషమైనప్పటికీ కూడాను ఆ దోష ప్రభావం ఆ గృహస్థులు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆగ్నేయంలో ఉన్నటువంటి ఈ పెంపు దోషానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి ఇంటి ఆడపిల్లలకు సంబంధించి ఎక్కువగా ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి సందర్భాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం ఈ బాత్రూమ్లు ఇవి ఏర్పాటు చేసుకునేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చినటువంటి బాత్రూమ్ సేమ్ పైన మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు పెంపు దోషం లేనటువంటి విధంగా ఏర్పాటు చేసుకునేటువంటి వెసులుబాట్లు ఉంటాయి. అటువంటి ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా మాత్రమే మనకి సత్ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే మాత్రం ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంటుంది. తరువాత ఒక గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉన్నప్పుడు ఇంటిలో నివసించేటువంటి తల్లి మానసికంగా కావచ్చు ఇంకే రకమైనటువంటి కలత చెందుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్లోర్ ప్లాను చక్కగా మొత్తం డ్రాయింగ్ చేసి కొలతలన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఇది మనం చేసినటువంటి కేస్ స్టడీ, డైరెక్ట్ కేస్ స్టడీ కాదు. నాకు తెలిసినటువంటి ఇంకొక సిద్ధాంతి గారు, ఆయన ఈ హౌస్కి ఒక ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంతా రెనోవేషన్స్ చేపించారు. ప్రీవియస్గా చాలా వరస్ట్గా ఉండేదండి. కొద్దిగా నేను అంత చేంజెస్ చేసిన తర్వాత కొద్దిగా బాగుంది వాళ్ళకి. మళ్ళీ ఇంకా కూడాను వారికి సమస్యలు ఉంటూనే ఉన్నాయంట. నన్ను రెండు మూడు సార్లు అడిగారు ఇంకేమన్నా చేయగలమా అని చెప్పేసి అడిగారు. ఒకసారి మీరు కూడా ప్లాన్ చూడండి అని చెప్పేసి ప్లాన్ పంపించారు. ఈ డిగ్రీలు వీటన్నిటికి సంబంధించినటువంటి అవగాహన ఆయన లేకపోవడం కారణం చేత ఇంకేదైనా సమస్య ఉంటుందా, దానికి సంబంధించి ఏమైనా పరిష్కారాలు ఉంటాయా అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం నాకు ఈ ప్లాన్ను ఫార్వర్డ్ చేశారు. కంప్లీట్గా డీటెయిల్స్ని ప్లాన్లో మెన్షన్ చేస్తూ రూమ్ ఇన్సైడ్ డైమెన్షన్స్ ఎంత, అదేవిధంగా సెట్ బ్యాక్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా స్ట్రక్చర్కి స్ట్రక్చర్కి మధ్యలో గ్యాప్స్ ఎంత వచ్చాయి, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ నాకు డ్రాయింగ్ పంపించారు. ఈ పంపించినటువంటి డ్రాయింగ్ నేను ఆటో క్యాట్లో డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని ఇది వచ్చేసి కాంపౌండ్కి పెట్టినటువంటి కంపాస్. అదేవిధంగా ఇది వచ్చేసి ఇంటి వరకు పెట్టినటువంటి కంపాస్. మామూలుగా ఆయన ప్లాన్ పంపించినప్పుడే నేను చెక్ చేసి వాయువ్యంలో వీరికి ఉన్నటువంటి ఈ బాత్రూమ్లు సెప్టిక్ ట్యాంకే ప్రాబ్లం అండి అని చెప్పేసి
నేను చెప్పడం జరిగింది. హాలు, కిచెను, డ్రాయింగ్ రూము, రెండు బెడ్రూమ్లు, చిల్డ్రన్ బెడ్రూమ్లో బ్యాక్ సైడ్ కట్ చేసి రెండు టాయిలెట్స్ ఇచ్చినటువంటి ప్లాన్ ఇదంతా. తర్వాత బయట వైపు మళ్ళీ బాత్రూమ్లు వాయువ్యంలో, పక్కన మళ్ళీ సెప్టిక్ ట్యాంక్ కూడాను వాయువ్యంలోనే రావడం జరిగింది. ఈ బాత్రూమ్లు సెప్టిక్ ట్యాంక్ వీరికి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను ఆయనకి తెలియజేయడం జరిగింది. సరే, నేను ఒకసారి డిగ్రీలో చెక్ చేసి నేను మళ్ళీ క్లారిటీగా చెప్తానండి, రెమెడీస్ ఏం చేసుకుంటే వర్కౌట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని అని చెప్పేసి ఆయనకి చెప్పి ప్లాన్ మొత్తం నేను డ్రాయింగ్ చేసుకున్నాను. మొదటగా వీరికున్నటువంటి ఒక సమస్య ఏంటి అంటే, సింహద్వారం ఎదురుగా టాయిలెట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రధాన ద్వారము, ప్రధాన ద్వారానికి ఎదురుగా చిల్డ్రన్ బెడ్రూమ్ ద్వారము, దీని ఎదురుగా టాయిలెట్. అంటే ప్రవేశానికి ఆపోజిట్లో టాయిలెట్ని ఇచ్చారు. ఇది చాలా పెద్ద తప్పు. ప్రీవియస్గా కూడా నేను రెండు మూడు వీడియోలు చేయడం జరిగింది. దీనివల్ల కుటుంబ సభ్యులు ఆర్థికంగా కావచ్చు, వారు అనుకున్నటువంటి పనులకు సంబంధించి కావచ్చు, చాలా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటుంటాయి. అనారోగ్యపరమైనటువంటి సమస్యలు గృహస్థులకి, ఇంటి యజమాని అకాలంగా మరణం చెందడం కావచ్చు, ఇటువంటి చాలా పాసిబిలిటీస్ జరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను ఆ సిద్ధాంత్ గారికి తెలియజేశాను. తర్వాత డిగ్రీలో చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్నటువంటి బాత్రూము, ఈ సోషా పద్దావత ప్లేస్లో కమోడ్ వచ్చింది, పర్వాలేదండి, ఇబ్బంది లేదు. కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్గా వచ్చినటువంటి బాత్రూమ్ వచ్చేసి రోగ అండ్ సోషా కాంబినేషన్లో వచ్చింది, ఇది అంత మంచిది కాదు. ఎలాగో మెయిన్ డోర్ ఎదురుగా వచ్చింది కాబట్టి ఈ కమోడ్ తీసేపించండి, దీనివల్ల మానసికంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత బయట వచ్చినటువంటి బాత్రూమ్లు ఇక్కడ మీరు నోటీస్ చేస్తే, బాత్రూంలో కమోడ్ మంచిగానే వచ్చింది కానీ సోషా ప్లేస్లో వచ్చింది, కానీ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి రోగ పద్దావత ప్లేస్లో వచ్చింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, వాళ్ళు ఏదైతే డ్రా చేశారో ఈ డ్రా చేసిన దాంట్లో సెప్టిక్ ట్యాంక్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బయట ఉన్నటువంటి కామన్ టాయిలెట్కి, ప్రహరీ గోడకి మధ్యలో రావడం జరిగింది. ఇక్కడ ఈ స్పేస్ వచ్చేసి రోగ పద్దావత ప్లేస్లో రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ రోగ పద్దావత ప్లేస్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందో, అటువంటి సందర్భాలలో వాయువ్యంలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇంటి యొక్క తల్లి డిస్టర్బ్ అవుతుంది. నేను చాలా కేస్ స్టడీస్లో అబ్జర్వ్ చేశాను, తల్లిదండ్రుల్లో తల్లి ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, వారు ఎదగలేకపోతున్నారనేటువంటి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, లేదనంటే ఇంకేదైనా సమస్యలకు సంబంధించి కావచ్చు, ఎక్కువగా ఆవిడ బాధపడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేటువంటి దానికి సంబంధించి కావచ్చు, ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్యకు సంబంధించి ఆవిడకి ఎప్పుడు ఒక బాధ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నమ్మక ద్రోహాలు కూడా జరుగుతూ ఉంటుంటాయి. అయితే ఈ కేస్ స్టడీకి సంబంధించి నేను ఆయనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ విషయాలన్నీ జరిగాయా, నమ్మక ద్రోహానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇంటి తల్లిగారు ఆవిడ డిస్టర్బ్ అవ్వడం కావచ్చు, తర్వాత ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, ఇట్లాగా కొన్ని నేను అడగడం జరిగింది. అవన్నీ కూడాను ఆయన, అవి అంత పెద్ద సమస్యలు ఏమి లేవండి, కేవలం వారికి ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బందులుగా ఉంటున్నాయండి అని చెప్పేసి మాత్రం ఆయన చెప్పారు. తర్వాత ఆ ఇంటి యజమాని లేదంటే యజమానురాల్ని ఎవరైతే కన్సల్ట్ చేశారో వాళ్ళని ఒకసారి కాన్ఫరెన్స్లోకి తీసుకోండి, ఒకసారి మాట్లాడదామండి, డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేసి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, అసలు ఉన్నటువంటి రియల్ టైం దోషాలకి వారికి ఆ సమస్యలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం, ఒకసారి కలపండి అని చెప్తే ఆయన కాల్ని కాన్ఫరెన్స్లో కలపడం జరిగింది. ఇంటి యజమానురాలు కాన్ఫరెన్స్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తం నేను ఏదైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడాను ఆవిడ యాక్సెప్ట్ చేయడం జరిగింది. మొదటిగా వారి ఇంటిలో వారి అత్తగారు డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యారు. ఆ గృహానికి సంబంధించినటువంటి తల్లి ఆవిడే కాబట్టి ఆవిడ డిస్టర్బెన్స్ ఫీల్ అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నమ్మక ద్రోహానికి సంబంధించినటువంటి సమస్యలు ఏ రకంగా అయినా సరే, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేదు అనంటే ఇంకేదైనా పరిస్థితుల వల్ల కావచ్చు నమ్మక ద్రోహానికి గురయ్యారా అని చెప్పేసి నేను అడగడం జరిగింది. ఆవిడ ఒక పాయింట్ చెప్పారు, సార్ మేము ఎక్కువగా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకి తాళం ఇచ్చి వెళ్తూ ఉంటామండి, ఏదైనా ఒక ఊరు వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చే సందర్భానికి సంబంధించి కూడాను ఇంటికి ఎదురుగా ఉండేటువంటి వారికి తాళం ఇచ్చి వెళ్తూ ఉంటాము. అటువంటి సందర్భంలో వాళ్ళు ఒకేసారి కాకపోయినా దశల వారీగా ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని వాళ్ళు దొంగతనం చేశారండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ట్రస్ట్ ఇష్యూ ఏర్పడింది. నేను ఆవిడని అడిగినటువంటి పాయింట్ ఏంటి అని అంటే, ట్రస్ట్ ఇష్యూస్ ఏమన్నా జరిగాయా మీకు మీ హస్బెండ్కి మధ్యలో కావచ్చు,
మీకు ఫ్రెండ్స్కు సంబంధించి మధ్యలో కావచ్చు, మీ రిలేషన్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే మీరు నమ్మినటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, ట్రస్ట్ ఇష్యూస్, నమ్మక ద్రోహాలు ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అంటే అప్పుడు ఆవిడ ఈ విషయం అంతా చెప్పారు. మొదటగా నేను ఈ పాయింట్ ఏం చెప్పినప్పుడు సిద్ధాంత్ గారు, ఆయన ఇంకో సిద్ధాంత్ గారు, లేదండి అట్లాంటి సమస్యలు ఏం లేవు వాళ్ళకని అన్నారు. కానీ ఆవిడని ఎప్పుడైతే కాన్ఫరెన్స్లోకి తీసుకొని మాట్లాడామో, మాట్లాడినప్పుడు ఆవిడ ఆ పాయింట్ని ఒబే చేశారు, కన్ఫర్మ్ చేశారు. తర్వాత వారి యొక్క అత్తగారు కూడాను ఈ చేర్పుల మార్పులు 4-5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే చేశారో ఆవిడ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ వాయువ్యంలో ఎప్పుడైతే దోషాలు ఉంటూ ఉంటాయో ఇంటిలో నివసించేటువంటి తల్లికి ఎక్కువగా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాయువ్యంలో దోషాలు ఉంటూ ఉంటాయో అటువంటి వారు వారి యొక్క తల్లిని బాగా చూసుకోవడం ద్వారా వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఆవిడకి నేను ఒక్కటే పాయింట్ చెప్పాను, మీరు ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారో నాకు తెలియదండి, కానీ మీకున్నటువంటి దోషాలకి మీరు రెమెడీలు చేసుకున్నప్పటికీ కూడాను వృద్ధిలోకి రావాలి అని అంటే మీ అత్తగారిని బాగా చూసుకోండి, ఆవిడ మనసును నొప్పించకండి, ఆవిడ సంతోషాలను యోగక్షేమాలను ఎప్పుడు తెలుసుకుంటూ ఉండండి, మీ ఇంటికి పిలిపించుకోండి, మీ ఇంట్లోనే ఉంచుకోండి అంటే ఆవిడ మా ఇంటికి రారండి అని చెప్పేసి ఒక మాట అన్నారు. అప్పుడు నేనేం చెప్పాను అని అంటే, మీరు రెగ్యులర్గా ఒక మంత్లో వన్సో లేదంటే 2 మంత్స్కి వన్సో ఆవిడ దగ్గరికి వెళ్ళండి, పరామర్శించండి, యోగక్షేమాలు కనుక్కోండి, కొద్దిగా ఆవిడ మనసు మారి మీ వైపు వచ్చేలాగా ప్రయత్నాలు కూడా చేయండి, అప్పుడు మాత్రమే మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే మన గురువాస్తు వీక్షకులు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, వాయువ్యంలో దోషం ఉన్నప్పుడు ఇంటిలో నివసించేటువంటి తల్లి డిస్టర్బెన్స్ అయితే మాత్రం ఆ కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో కూడాను వృద్ధిలోకి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాయువ్యంలో దోషం ఉన్న ఇంట్లో ఉన్నటువంటి తల్లి మానసికంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సపోర్ట్గా ఉండింది అంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇల్లు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెమెడీ ఇప్పుడు దాకా నాకు తెలిసి మీకు ఎవరు కూడా చెప్పు ఉండకపోవచ్చు. ఇక భవిష్యత్తులో కూడా మనం చేసేటువంటి కొన్ని కొన్ని వీడియోల్లో కొన్ని కీ పాయింట్స్, కొన్ని కీ రెమెడీస్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.